నేను మాట ఇస్తున్నాను, ఈసారి ఖచ్చితంగా మాట తప్పను. ఏంటంటే సో ఎప్పుడు అంటున్నట్టుగా కాదు, ఈసారి సీరియస్ గా చెప్తున్నాను. రేపటి నుంచి ఖచ్చితంగా వీడియోస్ పెడతాను అన్న ఖచ్చితంగా చెప్తున్నాను కదా. సో ఖచ్చితంగా మ్యాక్స్ నేను ట్రై చేయడం కాదు, ఖచ్చితంగా వీడియోస్ పెడతాను, నేను మాట ఇచ్చేసాను. ఓకేనా? సో ఈ రోజు వచ్చేసి సోలో వర్సెస్ స్క్వాడ్ అన్నమాట. సో ఇప్పుడైతే మనకి బెర్ముడా మ్యాప్ వచ్చింది, మనమైతే క్లాక్ టవర్ లో ల్యాండింగ్ అవ్వబోతున్నాం. సో చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ మంది నిమిషే ఉన్నట్టుగా ఉన్నారు. అమ్మో, దాదాపుగా ఇక్కడైతే చాలా ఎక్కువ మంది దిగుతున్నారు. నాకు తెలిసి ఒక లెఫ్ట్ లో అయితే ఒక 3 స్క్వాడ్స్ దిగుతున్నట్టుగా ఉన్నాయి. సో రైట్ సైడ్ ఒక సోలో ప్లేయర్ అనుకుంటున్నాను. సర్లేండి, మనం ఎప్పుడు దిగినట్టుగానే ఫాస్ట్ గా దిగదాం. దాంతో పాటు బ్లాక్ హోస్ పైన దిగదామా? వద్దునండి, కింద అయితే గన్ కనబడుతుంది కదా, సో గన్ పైన దిగదాం. అరే గన్ అయితే M14 లా ఉంది, M14 కూడా అటాచ్మెంట్ అయితే లేదన్నమాట. సో అటాచ్మెంట్ లేకుండా అయితే చాలా కష్టమని చెప్పుకోవాలి. నాకు తెలిసి ఎనిమిస్ ఇంకా అగొండ అగొండి గాల్లోనే ఉన్నారు. సో M14 కి అటాచ్మెంట్ లేకుండా కొట్టడం అయితే చాలా కష్టమే. సో అందుకే ఫైరింగ్ కూడా మిస్ అయింది అనమాట, ఐ మీన్ మిస్ ఫైర్ అయింది. సో చూద్దాం, ఏదైనా మంచి గన్ దొరుకుతుందో దొరకదా. సో మనకైతే స్కార్ దొరికింది, పర్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే స్పీడ్ గా లూట్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ చాలా అంటే చాలా ఎక్కువ మంది దిగారు. మనకైతే ఒక షార్ట్ రేంజ్ గన్ కావాలి. సో షార్ట్ రేంజ్ గన్ కూడా లేదు, ఒక మెడికిట్ అయితే దొరికింది అనమాట. సో ఇద్దరికైతే క్రాస్ ఫైర్ అవుతుంది, మనకైతే షార్ట్ రేంజ్ పాస్ అయితే దొరికింది. అదిగొండగా షార్ట్ రేంజ్ ఒక ఎనిమిది కనబడుతున్నాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎదురుగా ఒక ఎనిమిది అగోండి, ఊకాంగ్ వేసుకుని. అమ్మ బాబాయ్, పెద్ద ప్లేయరే, కవర్ ఫైరింగ్ ఆడుతున్నాడే, మామూలు కాదుగా. సో కవర్ ఫైరింగ్ తీసుకుని కొడుతున్నాడు. సో మనమైతే ఒక పర్ఫెక్ట్ గా వన్ టైప్ ఇద్దాం. బయటికి రా, ఒక్కసారి బయటికి రా బాబాయ్. బాబాయ్ కాదు ఆంటీ, బయటకు వచ్చాడు వచ్చాడు. అరే యార్ కవర్ ఫైరింగ్, అరే ఏమన్నా కవర్ ఫైరింగ్ దొరికిపోయావు కదా, దొరికిపోయావు కదా, అందుకే అంటారు అనమాట, కొంచెం చూసుకొని ఆడమని. సో ఫ్రీ డైమండ్స్ కోసమైనా లేదా మన ఫ్రీ ఫైర్ లో డైమండ్స్ టాప్ అప్ చేసుకునేటప్పుడు మనకి ఏదైనా బోనస్ రావాలన్నా, సో దానికోసం అయితే మీ అందరికి ఒక మంచి యాప్ అయితే సజెస్ట్ చేయబోతున్నాను. యాప్ వచ్చేసి వింజో గోల్డ్. ప్రతి ఫ్రీ ఫైర్ ప్లేయర్ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన యాప్ వింజో గోల్డ్ అనమాట. స్పెషల్లీ చెప్పుకోవాల్సింది ఏంటంటే, మన ఫ్రీ ఫైర్ డైమండ్స్ ఇందులో కొన్నట్లయితే అప్ టు 20% ఆఫ్ అయితే అవుతుంది అనమాట. సో మనం దీంట్లో అయితే తక్కువ డబ్బులకే ఎక్కువ డైమండ్లు పొందొచ్చు. ఓకేనా? అలాగే మీలో చాలా మందికి డీజే లో కొడదు కదా, సో వాళ్ళ కోసం కూడా ప్లే 3 గేమ్స్ విన్ డీజే లో అనే ఒక ఈవెంట్ కూడా పెట్టాడు. సో డీజే లో కూడా మీరు ఇందులో ఫ్రీగా పొందొచ్చు. అలాగే ఇందులో ఐఫోన్ 12 గివ్ అవే కూడా ఉంటుంది. మన ఫ్రీ ఫైర్ ప్లేయర్ కి ఖచ్చితంగా ఐఫోన్ కావాలి. ఇక లేట్ చేయకుండా డిస్క్రిప్షన్ లో దీని యొక్క లింక్ ఉంది, ఫాస్ట్ గా వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి పెద్దలు. ఓకే, సో మనకైతే 2 కిల్స్ అయితే వచ్చాయి అనమాట. సో బయటనైతే క్రాస్ ఫైర్ అవుతున్నట్టుగా ఉంది, చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే స్పాస్ దొరికింది, అందుకే MP40 తీసుకున్నాను. అదిగో ఎదురుగైతే 8 ఉన్నాడు, నాకు తెలిసి ఆఫ్లైనా వచ్చావో బతికే ఉన్నాడు అబ్బా. అరే వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు. అరే ఒక్క డ్రాగ్ కూడా కనెక్ట్ అవ్వాలా? ఏంటిది ఏంటి ఘోరం? అటాచ్మెంట్ లేకపోయినా స్టార్తో డ్రాగ్ పడుతుంది బ్రో, కానీ ఏమైందో నాకు అర్థం కాలేదు. నేను ట్రై చేశాను బట్ ఎందుకు డ్రాగ్ పడలేదు? అరే బ్యాక్ సైడ్ ఎనిమి. అరే నేను అయిపోయాను, నేను ఫిక్స్ అయిపోయినా మీకు వీడియో రాదా, నేను ఫిక్స్ అయిపోయాను కదా. అరే ఒక్క బుల్లెట్, అరే ఇక్కడ కూడా లాంగ్ నుంచి, అరే ఒక్క షార్ట్ కనెక్ట్ అయినా అయిపోయింది వాడిని. సో ఒకలైతే డౌన్ చేసాం. సో లాంగ్ రేంజ్ లో అయితే ఇంకోటి ఉన్నాడు అనమాట, మందరం 0 మెడికిట్స్. ఏం జరుగుతుందో చూద్దాం, ఏం జరగబోతుందో. సో ఎదురుగా అయితే వాడు మెట్ల వెనకైతే దాగున్నాడు అనమాట. సో మనకైతే పాయింట్ అవుట్ అవ్వట్లేదు, బయటకు వచ్చాడు. సో మన చేతిలో M14 రెడీగా ఉంది, ఇప్పుడైతే వెళ్ళి ఎక్కి కొట్టేద్దామా? సో మన పాప దగ్గర మెడికిట్ అమ్మా బాబాయ్ దొరికింది. సో పాప అయితే మనల్ని కాపాడడానికి వచ్చిందని చెప్పుకోవాలి. సో మెడికిట్ అయితే దొరికేసింది అనమాట. సో ఎదురుగా అయితే మన ఇంకా అక్కడే ఉన్నాడా? అక్కడే ఉన్నాడు. సో మనకైతే ఒక పర్ఫెక్ట్ హెడ్ షాట్ అయితే ఇచ్చేసాం. నుంచి గుర్రు గుర్రు అని సౌండ్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందా అని చూస్తున్నట్లయితే నాకు ఇప్పుడు తెలిసింది అనమాట, బండి వేసుకుని వస్తున్నాడు. సో అయిపోయాడు అనమాట. సో 6 కిల్స్ అయితే వచ్చాయనమాట. మనకైతే క్లాక్ టవర్ లో ఇంకా 29 LV అయితే ఉంది. ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో చూద్దాం. సో అంతకన్నా ముందు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ గ్రీన్ క్రిమినల్ నా ఫేవరెట్ అని చెప్పుకోవాలి. అన్ని క్రిమినల్ బండిల్స్ లో నా ఫేవరెట్ బండిల్ వచ్చేసి గ్రీన్ క్రిమినల్ బండిల్. సో మాక్సిమం రేర్ బండిల్ కూడా ఈ గ్రీన్ క్రిమినల్. ఎందుకంటే మ్యాక్స్ మీరు చూసుండొచ్చు, రెడ్ క్రిమినల్ కానీ ఎల్లో కానీ బ్లూ కానీ పర్పుల్ కానీ, ఆ క్రిమినల్స్ మ్యాక్స్ చాలా మంది దగ్గర అయితే ఉంటాయి. బట్ కానీ గ్రీన్ క్రిమినల్ ఉండదే. కానీ మీ అందరికీ తెలియకపోతే చెప్తున్నాను, అప్పుడు ఇది ఫ్రీగా అయితే ఇచ్చాడు అనమాట. ఫ్రీగా ఈ గ్రీన్ క్రిమినల్ బండిల్ ఫ్రీగా ఇచ్చాడు. బట్ కానీ క్లెయిమ్ చేసుకోవడానికి అప్పుడులో మనకు బద్ధకం కదా. సో మనకే కాదు చాలా మందికి, అందరికీ బద్ధకం కాబట్టి ఎవరికి రాలేదు అనమాట. సో ఏం చేస్తాం? సో ఫైనల్లీ ఈవెంట్ లో తెచ్చాడు. కానీ ఈవెంట్ లో తెచ్చిన ఎవడ సుఖం చెప్పండి, అందరి దగ్గర ఉంటుంది. ఇంకేం తీసుకోండి చెప్పండి, ఫ్రీ ఫైర్ లో ఏ బండిల్ తీసుకోవాలన్నా ఒకటి ఆలోచించండి ముందే. సో ఏంటంటే ఒక్కడి దగ్గర మీ దగ్గరే కాదు, మీ పక్కోడ దగ్గర కూడా ఉంటుంది. మీరు యూనిక్ గా ఉండడం అంటే కష్టమే. ఓకేనా? సో అది నేను చెప్పదలుచుకున్నాను. 7 కిల్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఎదురుగైతే ఒకరు డౌన్ చేస్తాం, రికార్డింగ్ కూడా ఆన్లోనే ఉంది, చెక్ చేసుకుంటున్నాను 10 సార్లు. సో ఇక్కడైతే క్లాక్ టవర్ లో మంచిగానే లూట్ ఇచ్చాడు బాబాయ్. సో ఈ 7 కిల్స్ వరకు ఓకే. ఏంటంటే మనం క్లాక్ టవర్ లో అయితే ఒక 6 కిల్స్ కొట్టాం, అలాగే ఫ్యాక్టరీలో అయితే 1 కిల్ వచ్చింది. కానీ ఇక్కడ నుంచి ఎవడు కనబడలేదే, ఇక్కడ నుంచి ఒక సర్కిల్ మొత్తం వేసానన్న, పోచి నాకు పీక్ అలాగే భీమ శక్తి మొత్తం తిరిగి వచ్చేసి మళ్ళీ క్లాక్ టవర్ కు వచ్చిన తర్వాత ఇక్కడైతే ఒక మహాన్ బౌడ్ కనబడ్డాడు. ఒకళ్ళైతే డౌన్ చేసాం, డౌన్ చేసిన తర్వాత ఇతను కూడా ఫినిష్ చేసేసాం. లాంగ్ రేంజ్ నుంచి అయితే వీళ్ళ టీమ్ మేట్ అయితే సపోర్ట్ ఇస్తున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో. ఓకే, సో ఇక్కడైతే మనం 8 కిల్స్ కొట్టాం కదా.
సో రికార్డింగ్ అయితే మధ్యలో ఆగిపోయింది, ఏదో చిన్న కాల్ రావడం వల్ల. సో ఈ కాల్స్ కూడా మళ్ళీ బ్లాక్ లో పెట్టాలి. సో అన్ని మర్చిపోతున్నాను అనమాట, ఎందుకంటే కొన్ని కొన్ని పనులు హడావిల్లో పడ్డాను. సో ఈ మధ్య నోరు కూడా తిరిగి సావట్లేదు. సర్లేండి, ఎదురుగైతే ఎనిమిది ఉన్నాడు, ఒక్కడే అనుకుంటున్నాను నాకు తెలిసి. నాకు తెలిసి టీం అయితే కాదు. సో మెల్లగా వెళ్దాం, జాగ్రత్తగా చూసుకుని, ఎందుకంటే మంచిది వాళ్ళు వేద్దాం. మళ్ళీ ఒకటి కొడితే పర్లేదు, ముగ్గురు కలిపి కొడితే ఒక దెబ్బకే మొత్తం ఎగిరిపోతాం అనమాట, ఏం లేదు. సో ఎదురుగా అయితే మన వాడికైతే ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం, హెడ్ అయితే కనెక్ట్ అయింది. సో ఇంకొక బుల్లెట్కి అయితే పడిపోతాడు. ఎక్కడి నుంచి అయితే మనం పర్ఫెక్ట్గా నేనైతే కుక్ చేద్దాం. సో పర్ఫెక్ట్గా వేసామా 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 నాకు తెలిసి ఎక్కడైతే ఒక్కడే ఉన్నాడు. సో ఎదురుగా చూద్దాం, ఇక్కడ మొత్తం ఉన్నారు. అగోండి అగోండి, ఎదురుగా అయితే ఒక ఎనిమిది అయితే కనబడ్డాడు. చూసారా చూసారా, ట్రక్ కనెక్ట్ అయితే ఉన్నాడు అనమాట. సో నేనైతే వెయిట్ చేస్తాను, వెయిట్ చేశాను వెయిట్ చేశాను, కొట్టాను, పడ్డాడు. ఓకే, సో మనకైతే ఓవరాల్గా 10 kills అయితే వచ్చాయి, ఇంకా 19 అయితే ఉందన్నమాట. సో ఫాస్ట్గా వెళ్ళి మనమైతే కిల్స్ కొట్టాలి. సో మళ్ళీ మనమైతే భీమా శక్తి స్ట్రిప్కి అయితే వచ్చాం. ఎదురుగా అయితే డ్రాప్ ఉంది, డ్రాప్ లూట్ చేద్దాం. అంటే మనం ఒక్కరమే లూట్ చేయడం కావాలి కదా, మనతో పాటు ఎనిమిస్ కూడా లూట్ చేస్తారు. సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎదురుగా అయితే నాకు ఒక ఎనిమిది కనబడ్డాడు. సో అందుకే నేను మీకు ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాను. సో ఒక నేడైతే అరే ఈ ఓపెన్లోకి వచ్చేసాడు, అరే సడన్ గా ఎలా వచ్చేసాడండి బ్రో. సో మనమైతే 194 నేట్ డ్యామేజ్ ఇవ్వడం మన ఇంకా మంచిదైంది. సో లేకపోతే మనం కొట్టేసేవాడేమో. సో సడన్ గా ఇలా ఎంట్రీ ఇచ్చాడు. ఎక్కడైతే డ్రాప్ లూట్ అయింది నాకు తెలిసి, ఎక్కడైతే ఎనిమిది ఉన్నాడు కన్ఫర్మ్ అయిపోయింది. ఎక్కడి నుంచి మనం నేడేద్దాం, అరే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. అరే ఓపెన్ ఛాలెంజ్, మన మీద నేడు పడిపోయిందా అరే యార్, నా మీద పడిపోయింది అనుకున్నా బ్రో. పడిపోతే ఇక మన పని అవుట్ అని అనమాట. సో ఎదురుకైతే మనం రెడీగా ఉన్నాడు, మనం అయితే అట్లయితే కొట్టేస్తాం. సో మనకైతే 12 kills అయితే వచ్చాయన్నమాట. ఇంకా చూసుకున్నట్లయితే 18 అయితే ఉంది. సో ఇక్కడి నుంచి అయితే మనం ఇక బయలుదేరదామా, ఎంతసేపు ఉంటాం ఇక్కడ. సో ఇక్కడ ఎవరు లేని ఇంకేం చేస్తాం. సో ఎదురుగా చూసుకున్నట్లయితే ఇంకో డ్రాప్ అయితే కనబడుతుంది, అది కూడా పీక్లో. సో మళ్ళీ ఇంకో డ్రాప్ దగ్గరికి వెళ్దాం, లూట్ చేద్దాం అనుకునే లోపే ఇంకో ఎనిమిది అయితే డ్రాప్ లూట్ చేసేసాడు. ఎవడు ఎక్కడ, అదిగోండి అక్కడే డ్రాప్ అయితే ఉంది, మాన్స్టర్ ట్రక్ అయితే ఉంది. ఒకటి ఎదురుగైతే కనబడతాడు. సో గన్ అయితే కొంచెం లైట్గా రీకాయిల్ అయింది. నాకు తెలిసి డ్రాకో ఏకే రీకాయిల్ అవుతుంది అంత పర్ఫెక్ట్, అంత పర్ఫెక్ట్గా అంటే ఏకే అంటే రీకాయిల్ అవుతుంది. కానీ ఈ డ్రాకో ఏకే అయితే అన్ని స్కిన్లో కాదు. సో మ్యాక్స్ దీంట్లో రీకాయిల్ ఉండదు, రీకాయిల్ అవ్వకుండా ప్లెయిన్గా హెడ్ అయితే కొట్టచ్చు. బట్ కొన్ని రేర్ కండిషన్లో ఇదైతే రీకాయిల్ అవుతుంది. సో ఏకే కొన్న గుణమే రీకాయిల్ అవ్వడం. సో అదనమాట. సో నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఒకవేళ డ్రాకో ఏకే రిటర్న్ వచ్చినట్లయితే తీసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు నాకు నచ్చిన అన్ని అప్గ్రేడ్ గన్ స్కిన్స్లో సో ఈ డ్రాకో ఏకే చాలా నాకైతే నచ్చింది అనమాట. అలాగే ఈ M1014 కూడా బాగుంది, అది కూడా క్లాస్ కోడ్ అన్లిమిటెడ్లో చాలా బాగుంటుంది. సో అదనమాట, ఇక్కడైతే డేంజర్ జోన్ అయితే పడింది, కొంచెం మనమైతే సేఫ్ జోన్కి వెళ్ళాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ నేను కొంచెం దురదృష్టవంతుడని చెప్పుకోవాలి, ఎందుకంటే సోలో వెసెస్ కూడా మంచిగా గిల్స్ వస్తాయి. ఒక 15 kills 16 kills అలా వచ్చిన తర్వాత ఏంటంటే డేంజర్ జోన్ పడిపోయి చచ్చిపోతాను అనమాట. సో ఈ విధంగా జరుగుతుంది, ఏం చేస్తాం దరిద్రం అని చెప్పుకోవాలి. సో ఎదురుగైతే క్రాస్ ఫైరింగ్ అవుతుంది, మనమైతే సైలెంట్గా ఉండాలి. ఏంటంటే నేను ఇలాగే ఇలాగే చేస్తాను, ఇప్పుడు డేంజర్ జోన్ వస్తుందా, వచ్చినట్టే గావర్ పడిపోయి ఎనిమిస్ ఉన్నారని వెళ్ళిపోతాను, డేంజర్ జోన్లో కథం అవు అంతేనమాట. సో అందుకే కొంచెం డేంజర్ జోన్ వెళ్ళిపోయినందరూ కొంచెం సేఫ్గా ఉండాలి. సో ఫస్ట్గా వెళ్ళి అక్కడ క్రాస్ ఫైర్ అవుతుంది, కిల్స్ అన్ని పోతాయి. నేనైతే ఆగలేకపోతున్నాను, ఇప్పుడు వెళ్తాను ఇప్పుడు వెళ్తాను అని చెప్తున్నాను. ఫైనల్లీ డేంజర్ జోన్ అయితే వెళ్ళిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళని ఫినిష్ చేయాలి. 13 kills అనమాట, ఇంకా 12 వెళ్ళాయి. మనం ఫాస్ట్గా ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్గా కిల్స్ రాగానే హెడ్ అయితే పర్ఫెక్ట్గా కొట్టేసాం. సో ఇప్పుడు ఎనిమిది అయితే వస్తున్నారనమాట, దూకాడి ఇద్దరు కూడా హెడ్ అయితే పర్ఫెక్ట్గా కొట్టేసాం. సో ఏకే చూసారా, మినిమం రీకాయిల్ అనేది లేదు. సో డ్రాకో ఏకే మీకు లెవెల్ 1 అయినా పర్లేదు, ఎందుకంటే అది రీకాయిల్ అవ్వదు. ఎందుకంటే నేను చాలా గమనించింది అదే, రీకాయిల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇక్కడైతే మనకి 15 kills వచ్చాయి కదా, ఇంకా 10 అయితే ఉంది. మనం ఫాస్ట్గా లూట్ చేయాలబ్బా, లూట్ చేస్తూ ఇలా టైం వేస్ట్ చేసుకోకూడదు. ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరాలి. సో అమ్మో గ్లూవల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, ఇప్పటికే మన దగ్గర చాలా ఎక్కువ గ్లూవల్స్ ఉన్నాయి. సో అలాగే M1W ఏమి దొరికింది కదా, ఇక మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి. సో వార్నింగ్ జోన్, సో సేఫ్ జోన్కి వెళ్ళాలి, ఎదురుగా ఎవరు ఎనిమిది లేకుండా ఉంటే మంచిది. సో ఏంటంటే ఈ టవర్లు అంటే కాసేస్తారేమో నాకు డౌట్. ఎప్పుడైనా మీరు ఎదురుగా టవర్లోకి వెళ్ళినట్లయితే దయచేసి మీరు జంప్ చేస్తూ వాలేయకండి, ఏంటంటే వాడు టవర్ని మిమ్మల్ని కొడతాడు. ఒక్క బుల్లెట్ కనెక్ట్ అయినా మీరు జంప్ చేసి వాలేసినట్లయితే వాడికి కావాలనే ఇదిగోరా హెడ్ కొట్టుకోరా అని ఇచ్చినట్టుగా అవుతుంది అనమాట. సో అది మీరు చెక్ చేసుకోకండి, దయచేసి జంప్ చేసి వాలేయకండి. సో ఎదురుగా అయితే ఒక ఎనిమిది అయితే కనబడుతున్నాడు. సో మనమైతే ఫినిష్ చేసేది అనమాట. సో ఫైవ్ అయితే ఎక్కువ ఎనిమిది ఉన్నాడు. సో ఇది కూడా కిల్ వచ్చేసింది. ఓవరాల్గా మనకి 17 kills వచ్చాయి అనమాట. నాకు తెలిసి అక్కడ క్రాస్ ఫైర్ అవుతున్నట్టుగా ఉంది, ఫాస్ట్గా వెళ్ళి మనం కిల్స్ అయితే తీసుకోవాలన్నమాట. సో అదే మీకు చెప్పబోయేది ఏంటంటే, సో జంప్ చేస్తూ వాలేయకండి టవర్ మీదకి వెళ్ళేటప్పుడు. సో నిలబడి వాలేయండి సరిపోతుంది. సో మనమైతే హెడ్ అయితే పర్ఫెక్ట్గా కొట్టాం. అక్కడ క్రాస్ ఫైర్ చాలా గట్టిగా అయినట్టుగా ఉంది, కొంచెం లేట్ అయ్యాం. బట్ కానీ కిల్స్ అయితే మనకే వచ్చాయి. సో 18 kills అనమాట, ఇంకా 6 అయితే ఉంది. ఎన్ని కిల్స్ వస్తాయి చూద్దాం. ఇంకా 5 kills వచ్చినట్లయితే మనకి 23 kills అయితే అవుతాయి అనమాట. సో ఇంకా రివైల్ అయితే ఎవరు ఇవ్వడానికి అవకాశం అయితే లేదు, ఎందుకంటే ఇక్కడ రివైల్ జోన్స్ లేవు, జోన్స్ ఎలాగో ఉండవు. అలాగే వెండింగ్ మిషన్స్ కూడా లేవు కాబట్టి రివైల్ కూడా అవ్వదనమాట. సో సర్లేండి, చాలా ఎక్కువ ఎలా మొత్తం 19 మంది చూస్తున్నారంట.
సో సర్లేండి, కిల్స్ తర్వాత వస్తాయి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోట్లు వేసుకుందాం. ఈ టైంలో మిమ్మల్ని ఎవరైనా ఎక్కువగా స్పెక్టేటింగ్ చేస్తున్నప్పుడు ఇది ఒక చిన్న ట్రిక్ అనమాట, లైక్స్ ఎక్కువ వస్తాయి అనేది. బట్ వస్తాయి రావు తెలియదు, బట్ ట్రై చేయండి. ఎందుకంటే కొంతమంది ఎమోట్స్ చూసి కూడా లైక్స్ కొడతారు. ఓకేనా? మీ దగ్గర అయితే ఏదైతే డేంజర్ అయిన ఎమోట్ ఉంటుందో, అంటే రేర్ ఎమోట్ ఒకటైనా ఉంటుంది కదా, లేకపోతే వదిలేయండి. గేమ్ ప్లేతో మీరు చూపించుకోవచ్చు. గేమ్ ప్లే చూసినా ఆటోమేటిక్గా లైక్స్ కొడతారు. నాకైతే ఎమోట్ వేసిన తర్వాత ఎవరు లైక్ కొట్టలేదు. సో పర్లేదులేండి, మనకైతే 19 కిల్స్ వచ్చేసాయి అనమాట. వీడిని ఎవరో కొట్టారే, అందుకే ఫాస్ట్గా చచ్చిపోయాడు. సో చెట్టెనకైతే ఉన్నాడు. అవును అవ్వండి, ఇంకో వాడి వెనక పడింది. సో మనడైతే గ్లోవల్ వెనక్కి వెళ్ళాడు, కానీ మనకైతే పాయింట్ వచ్చేసింది. మనమైతే రెడ్ కలర్ యాక్షన్ అయితే పర్ఫెక్ట్గా కొట్టేసాం అనమాట. సో కిల్ కూడా వచ్చేసింది, ఇంకోటి కూడా ఒక షాట్. సో అది కూడా డౌన్ చేసేసాం. సో ఫినిష్ చేద్దాం. మనకైతే ఓవరాల్గా 20 కిల్స్ అయితే వచ్చాయి, 21 కిల్స్ అనమాట ఇప్పుడైతే. సో ఇంకా ఇద్దరైతే అలా ఉన్నారనమాట. సో ఆ 2 కిల్స్ కూడా మనకు వచ్చినట్లయితే మనం అనుకున్నట్టుగానే 23 కిల్స్ అయితే అవుతాయి. సో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో చూద్దాం. ఎదురుగైతే మనకు కనబడుతుంది. మనమైతే ఒక్క బుల్లెట్కి అయితే వదిలేసాం. సో మరైతే మనకు కనబడట్లేదు. సో ఇక్కడ హెల్మెట్ ఉండడం వల్ల నాకు బై మిస్టేక్ జంప్ బటన్ మీద క్లిక్ అయిపోతుంది. సో ఓకే సర్లేండి, ఏముంది, ఇంకోటి ఎక్కడ ఉన్నాడో చూడాలి. అక్కడైతే ఒకటి ఉన్నాడని మనం కన్ఫర్మ్ అయితే చేస్తాం. సో జోన్లో పడుతున్నారు కదా, మనమైతే ఇప్పుడే కొట్టాలి. నాకు తెలిసి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ టమాటా ఉన్నాడు. అవుకుండా ఉన్నాడు అనుకున్నట్టుగానే ఉన్నాడు. సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 111 హెడ్ షాట్ అయితే కొట్టాం. అరే యార్, ఇతనేమో ఇంకోతను చంపేసినట్టుగా ఉండండి. ఇప్పుడు వదిలేయండి. కానీ నాకు ఇప్పుడు అర్థం కాదు ఏంటంటే, ఎవరెవరిని చంపుకున్నా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వైట్ కలర్ వాల్ అనేక ఎనిమి ఉన్నాడా, లేకపోతే ఆ గ్రీన్ కలర్ వాల్ అనేక ఎనిమి ఉన్నాడా, ఎక్కడ ఎనిమి ఉన్నా నాకు అర్థం కావట్లేదు. పర్వాలేదు, మన దగ్గర జోన్ వచ్చింది కాబట్టి నో వర్రీస్. సో మనం వెయిట్ చేద్దాం. నాకు తెలిసి ఆ రైట్ సైడ్ ఉన్నాడా, ఈ వైట్ కలర్ అగోండా రైట్ సైడ్ ఉన్నాడు, కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో అక్కడైతే బయటకు వచ్చినట్టుగా మనకు తెలిసింది కదా. సో కన్ఫర్మ్ అయితే అయిపోయింది, మనకి ఫిక్స్ అయిపోయినట్టే ఇక బూయ. సో ఫైనల్గా ఎమోట్స్ అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే జోన్ మన దగ్గరే ఉంది కదా. సో నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, జోన్ మన దగ్గర ఉన్నప్పుడు మీరు ఎంత పుడింగ్ ఎంత ప్రో ప్లేయర్ అయినా బూయా కావాలనుకున్నట్లయితే మాత్రం దయచేసి మీరు మీ దగ్గరికి వెళ్ళకుండా వెయిట్ చేసి కొట్టండి. ఓకేనా? సో ఎందుకంటే మీరు మీ ప్లస్ పాయింట్ తీసుకోవాలి. మీరు ఎంత ప్రో ప్లేయర్ అయినా కొంచెం వెయిట్ చేసి ఆడడం నేర్చుకోండి. ఓకేనా? సో అది నేను చెప్పాలనుకుంటాను. కానీ నేనైతే మాత్రం 8 దగ్గరికి వెళ్ళి కొడతాను, ఎందుకంటే నా చేతులు ఆగవన్నమాట. కానీ మీకు చెప్పాలి కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను. ఎందుకైతే మన దగ్గర ఇంకా ఎక్కువ వాల్స్ ఉన్నట్టుగా ఉన్నాయి, వాల్స్ తగ్గేసేస్తున్నారు ఎన్న నుంచి. సో చెట్టెనకైతే ఉన్నాడు, ఇంకేముంది, రా బయట రా బయట రా. సో వన్ టాప్ అయితే మిస్ అయింది, ఇప్పుడైతే మనకు కనెక్ట్ అయింది. బట్ 63 అయితే కనెక్ట్ అయింది, ఫైన్ అయింది. బూయా బూయా బూయా. సో ఫ్రెండ్స్, ఇదేనమాట ఈరోజు వీడియో. ప్రతి వారికి నచ్చింది అనుకుంటున్నాను, నా ఫేవరెట్ గ్రీన్ క్రిమినల్ బండిల్తో బూయా సోలో వర్సెస్ స్క్వాడ్. సో ఇదేనమాట ఈరోజు వీడియో. సో ఎవరికైనా ఫ్రీ డైమండ్స్ కావాలనుకున్నట్లయితే, సో డిస్క్రిప్షన్లో వింజో గోల్డ్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. సో యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో యాప్ అయితే మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో చూసుకున్నట్లయితే మనం 22 కిల్స్ అయితే కొట్టాం. సో 7000 ప్లస్ డ్యామేజ్ అనమాట, 9 లైక్స్. సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.